ఎవరైతే చెల్లిస్తుందో గానీ ఈ కేసీఆర్ గారు చెల్లించే పరిస్థితిలో లేరు. ఒక పక్క ఎస్సీలు, ఇంకో పక్క ఎస్టీలు, ఇంకో పక్క బీసీలు, మరో పక్క మైనార్టీలు, అన్ని అగ్ర కులాలలో కూడా ఒక పేద రెడ్డి అయినా కానీ, ఒక పేద కమ్మాయిన కానీ, ఒక పేద మెల్లమైన కానీ, ఒక పేద శౌకారి బిడ్డడు కానీ, ఒక పేద బ్రాహ్మణ్ బిడ్డడు కానీ మరి కార్పొరేట్ హాస్పిటల్కు చూపించుకునే పరిస్థితిలో ఉన్నారా? లేరు. అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసే డిమాండ్ ఒకటే, ఉన్నటి వరకు హైదరాబాదు పెద్ద పెద్ద నగరాల్లో పట్టణాల్లో ఉండేది, అక్కడి నుంచి మరి మిర్యాలగూడ లాంటి మున్సిపాలిటీలకు పాకి నల్లగొండ నుంచి మిర్యాలగూడకు వచ్చి మిర్యాలగూడ నుంచి దరిదాపు మరి ఎన్ని పల్లెటూళ్ళు ఉన్నాయో ఆ పల్లెటూళ్ళలో అందరూ కూడా కరోనా వ్యాపిస్తూ ఉన్నది. అయ్యా కేసీఆర్ గారు, ఇప్పటికైనా మీరు ఫామ్ హౌస్ను వదిలిపెట్టుకొని, ఆ ప్రగతి భవన్ వదిలిపెట్టుకొని ఒక్కసారి పాత 10 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు, మీరు తెలంగాణ కోసం పోరాడిన జిల్లాలు, ఆ తెలంగాణలో ఏ జిల్లా కన్నా ఒక్క జిల్లా, ఒక్క మండలం, ఒక్క మారుమూల గ్రామం పోయి ఒక్కసారి చెక్ చేయండి. ఒకసారి మీ సర్వే తెప్పించుకోండి. మీరు గతంలో చెప్పారు, ఏం చెప్పారు? డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి చెప్పారు. ఎట్లా చెప్పారు? 22 లక్షల ఇల్లు ఉంటే సమగ్ర సర్వే రిపోర్ట్లో ఒక కోడి, కుక్క, నక్క, వగైరా 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 వగైరా. అమ్మా, నువ్వు ఎస్సీ తల్లి కాబట్టి గతంలో ఉన్న ప్రభుత్వాలు నీకు ఒక ఇల్లు ఇవ్వలే. బాబు, నువ్వు ఎస్టీ కాబట్టి గతంలో ఉన్న ప్రభుత్వాలు నీకు ఒక ఇల్లు ఇవ్వలే. అయ్యా, పేద ప్రజలు కాబట్టి గతంలో ఉన్న ప్రభుత్వాలు మీకు ఇల్లు ఇవ్వలే. ఇవ్వాల నేను వచ్చాను. 22 లక్షలు వచ్చే సంవత్సరము అందరికి కూడా, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్ర కులాల్లో ఉన్న అంతగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పేసిన కేసీఆర్ గారు ఎక్కడైనా డబుల్ బెడ్రూము ఇచ్చిన దాఖలు ఈ మిర్యాలగూడ నియోజకవర్గంలో మరి ఏ మండలంలో ఇచ్చాడో, ఈ నల్లగొండ జిల్లాలో ఏ నియోజకవర్గం ఇచ్చాడో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఇచ్చాడో చూపించాల్సిన బాధ్యత కేసీఆర్ గారికి ఉన్నది. ముఖ్యంగా ఈరోజు ఒక్కటే మేము చెప్పేది, ఇవన్నీ చెప్పకపోతే మీరు చేస్తే తప్పులు తడక ఒకటి కాదు, రెండు కాదు, అనేకం అనేకం అనేకం. కానీ ఈరోజు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో అట్టడుగు బడుగు బలహీన వర్గాలు, వారికి కరోనా వస్తే మరి చనిపోతే ఇవాళ అనేక జబ్బులు చూసాము మనము. ఏ జబ్బు వచ్చినా, కలరా వచ్చినా, చికెన్ గునియా వచ్చినా, డెంగీ వ్యాధి వచ్చినా, విష జలాలు వచ్చినా, దగ్గు దమ్ము ఆయాసం ఏ జబ్బు వచ్చినా కూడా ఒకరినొకరిని అన్న, తమ్ముడు, అక్క, బావ, బాబాయ్, పెదనాన్న పలకరి చెప్పేస్తుండే. కానీ ఈ మాయాదారి కరోనా ఏదైతే ఉన్నదో, తల్లికి వస్తే కొడుకు పోయే పరిస్థితి లేదు, కొడుకుకు వస్తే తల్లి పోయే పరిస్థితి లేదు, భార్యకు వస్తే భర్త దగ్గర నిలబడే పరిస్థితి లేదు, భర్తకు వస్తే భార్య దగ్గర నిలబడే పరిస్థితి లేదు. అనేక రకాలుగా కుటుంబంలో ఎవరికి వచ్చినా ఇవాళ ఎందుకో కాదు మిర్యాలగూడనే బంటు చిల్లయ్య గారు, చిన్నయ్య గారు మా కజిన్ బ్రదర్, తర్వాత నాగేందర్ అని చెప్పేసి అని ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న సింగిల్ విండో చైర్మన్ అన్న కొడుకు మా రామయ్య గారి కొడుకు, వాడు చనిపోయాడు. అదేవిధంగా బంటు సైన్ అని చెప్పేసి అని ఈ కళల వాళ్ళు ఉన్న బంటు సైన్ కరోనాతో చనిపోయాడు. ముఖ్యంగా వాళ్ళు చచ్చిపోతే కూడా పాలోళ్ళము దగ్గరోళ్ళము పచ్చింటి వాళ్ళు పోయే చూసే పరిస్థితి లేదు. అందుకోసం ఈ మాయాదారి కరోనా ఏదైతే ఉన్నదో దాని మీరు ఇమీడియట్లీ ఎన్ని రకాలుగా ఖర్చు పెడతామో అన్ని రకాలుగా ఖర్చు పెడతామని చెప్పేసి అని అనేక రకాలుగా దయాగుణం ఉన్న సోదరులు, పెద్దలు, వ్యాపారస్తులు అనేక రకాలుగా సందా రూపేనే ఎన్ని వేల కోట్లు ఇచ్చారో లెక్క లేదు. అసలు మీరు ఖర్చు పెడుతుర్రా పెట్టట్లేదో లెక్క లేదు. మీరు ఈ కరోనా 19 ఆర్బిట్రీలో చేర్చాలి. అదేవిధంగా ఈ కరోనా టెస్టులు ఇంటింటికి టెస్ట్ చేయాలి ప్రతి వార్డుకు. అదేవిధంగా పారిశుద్ధ కార్మికులు, రెవెన్యూ డిపార్ట్మెంట్కు, పోలీస్ వాళ్ళకు కరోనా అన్ని టెస్ట్ చేయాలి. చనిపోయిన కరోనా చనిపోయిన వారికి 10 లక్షలు నష్టపరిహారం కూడా చెల్లించాలి. మా పార్టీ ఆదేశాల ప్రకారము ఈ కార్యక్రమం ప్రజలందరూ వ్యాధి అయిన కరోనాను నిరోధించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేది ఈ పాటికి అందరికీ అర్థమైంది. అన్ని పార్టీల వారు చెప్తున్నారు, వాళ్ళ పైకి మేకపోతే గంభీరంగా మేము చాలా వ్యాప్తి చెందకుండా ఐసీఎంఆర్ నిర్దేశాల ప్రకారం ఆ సూత్రాల ప్రకారం పనిచేస్తున్నామని చెప్తున్నది ప్రభుత్వం. కానీ పక్క రాష్ట్రంలో చూస్తే రోజుకి ఎన్ని పరీక్షలు చేస్తారు, ఇక్కడ మన దగ్గర ఎన్ని పరీక్షలు చేస్తారు,
పరీక్షలు పెంచినా కొద్దీ కరోనా వ్యాధి ఎంతెంత మంది దగ్గర ఉందో బయటకు వస్తుంది. ఇన్ని రోజులు పరీక్షలు తగ్గించి చేసినప్పుడు చాలా తక్కువ ఉంది, ఇంకా ఎక్కువ చేసి ఇంకా ఎక్కువ బయటకు వస్తుంది. ఈ వ్యాప్తిని నిరోధించే విషయంలో ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవాలంటే ఇప్పటికే కమ్యూనిటీ థ్రెడ్ అంటే మొత్తం ప్రజలలోకి వెళ్ళిపోయింది. మీరు చూసే ఉంటారు ఈ మధ్యన తక్కెళ్ళపాలెం 40 మందికి ఇట్లా ప్రతి గ్రామంలో 20, 30, 40 మందికి వ్యాప్తి చెందుతుంది. అది వెనకటి కలరా కంటే భయంకరంగా వ్యాప్తి చెంది జన నష్టం ఇంకా తీవ్రంగా పెరిగి ఎన్ని సావులు జరుగుతాయో మనం చెప్పలేని పరిస్థితి. అందుకని ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఇప్పుడు తీసుకున్న చర్యలు నామమాత్రంగా ఉన్నాయి కాబట్టి అందరికీ వెంటనే పరీక్షలు చేయించి దాన్ని నిరోధించడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని మేము కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ COVID-19 ఆరోగ్య శిబిరంలో చేర్చాలని మేము వేట్ వేటుగా కూడా పోరాటాలు చేస్తూనే ఉన్నాం. గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తున్నాం. కానీ ఈ కేసీఆర్ గారు గవర్నమెంటు ఎవరైతే పోతే నాకేమిలే నేను చెప్పిందే కావాలని చెప్పేసి ఆయన అసెంబ్లీలు పోలగొట్టుకుంటూ కొత్తగా అసెంబ్లీలు కట్టాలని వాటి మీద చూస్తున్నారు తప్ప మధ్యతరగతి వారికి ఇప్పుడు కరోనా వస్తే సపోజు పారిశుద్ధ కార్మికులు ఉన్నారు, నిరంతరం సేవ చేసే నర్సులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పోలీసు వ్యవస్థ ఉన్నది, అట్లాగే అన్ని రకాల కార్మిక వాళ్ళు ఉన్నారు. వారికి COVID-19 వస్తే వ్యవస్థ మొత్తం రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా కుంటుపడే ప్రమాదం ఉన్నది. కేసీఆర్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మన ధనిక రాష్ట్రమే అని నీ మాటల్లోనే చెప్పినావు కాబట్టి ఈ ధనిక రాష్ట్రంలో ఈ పేదలు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత మీకుందని రెవెన్యూ డివిజన్ అధికారికి తెలుగుదేశం పార్టీ మిర్యాలగూడ తరఫున ఈ కరోనా తీవ్రతను ఈ COVID-19 పేద ప్రజలు ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు, పోలీస్ యంత్రాంగం, డాక్టర్ సిబ్బందికి కరోనా కిట్లు ఇప్పించాలని మేము తెలుగుదేశం పార్టీగా వారిని డిమాండ్ చేస్తున్నాం. ఈ కేసీఆర్ గారు ఎలక్షన్లలో అడగని వాటికి అన్నిటికీ నేను 100,000 ఉద్యోగాలు ఇస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా, డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి అడగని అన్ని ఎన్నో వాగ్దానాలు చేశారు, ఏమి ఇవ్వలేదు. కనీసం ఈ కరోనా కన్నా సకల జనులు సమ్మెలాగా ఎలాగో ఇంటింటికి చేసినారో ఇంటింటికి కోవిడ్ టెస్ట్ చేసి పేద ప్రజలను వాళ్ళకు ఉంటున్న వ్యాధి కూడా వాళ్ళు తెలియకుండా వస్తుంది కాబట్టి దీన్ని ఈ ఎటుబడి ఈ గవర్నమెంటు సీరియస్గా తీసుకొని పేద ప్రజల్ని రక్షించాలని కోరుతూ మంది వైఖరితో వ్యవహరిస్తూ పేద ప్రజల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ మరీ మొద్దు నిద్రపోతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పేదలను ఆదుకోవడంలో విఫలమైంది, కంట్రోల్ బియ్యం ఇచ్చే దాంట్లో విఫలమైంది. 3 నెలల పాటు 1,500 రూపాయలు ఇస్తా ఉన్నారు, అది ఇవ్వలేదు. అలాగే ఆరోగ్యశ్రీలో చేర్చితే పేద ప్రజలను ఆదుకున్నవారవుతారు. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని దీన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలి. అలాగే చనిపోయిన పేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ 10 లక్షలు ఎక్స్రేసే ఇవ్వాలని ప్రభుత్వాన్ని మిర్యాలగూడ పట్టణం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.